పట్టోపడల పైనే చంద్రబాబును సిఐడి విచారిస్తుందని మాజీ మంత్రి కే జవహర్ అన్నారు. అవినీతి జరిగినప్పుడు ఎన్ని రోజులు విచారిస్తారని ఆయన ప్రశ్నించారు. చంద్రబాబుకు ఆలస్యంగానైనా న్యాయం జరుగుతుందని పేర్కొన్నారు. ఇక దీనిపై మరిన్ని వివరాలు మా రిపోర్టర్ వరప్రసాద్ అందిస్తారు. పది రోజులు రిమాండ్ తీసుకున్నా వాళ్ళు పది రోజులు ప్రశ్నించినా గానీ ఎటువంటి అవినీతి చేయలేని వ్యక్తి దగ్గర నుంచి వాళ్ళ దగ్గర నుంచి ఆధారాలు సేకరించడం అనేది కొత్తగా ఉంది. వాళ్ళకి ఒకటే అడుగుతా ఉన్నా, ఈరోజు సంజయ్ దగ్గర కానీ అదే విధంగా సుధాకర్ రెడ్డి దగ్గర ఉన్నటువంటి ఆధారాలు బయట పెట్టాలి. ఆరోపణల మీద ఇన్ని రోజులు రిమాండ్ విధించడం సరైనది కాదు. ఈ కస్టడీని ఇంకా పొడిగించే యోచనలో సిఐడి ఉందన్నారు, దాని మీరు ఎలా ఎదుర్కొన్నారు? అదే నేను చెప్పేది. ఇప్పుడు ఆరోపణలే కాదు, ఇంక రెండు రోజులు కాదు, ఇంకా పది రోజులు తీసుకున్న రిమాండ్ కి ఆరోపణలకు ఆయన సమాధానం ఏం చెప్తారు? ఆరోపణ చేసింది మీరు, ఆరోపణలతో మీరు ఏదైతే రిమాండ్ పంపించింది మీరు, ఆధారాలు చూపించి ఇదిగో నా దగ్గర ఈ ఆధారం ఉంది, మీ అకౌంట్ నుంచి ఈ డబ్బులు పోయినాయి, ఈ డబ్బులు ఎక్కడికి ఇచ్చారనేది ఆయన అడగాల. అంతే తప్ప ఆరోపణలతో ఆధారాలు లేకుండా వాళ్ళ దగ్గర ఎటువంటి బ్యాంక్ ట్రాన్సాక్షన్ సంబంధించిన ఆధారాలు లేవు, ఇచ్చినోడు లేడు, తీసుకున్నోడు లేడు. మరి ఇంక వాళ్ళు కదా, ఇంకా ఎన్ని రోజులు తీసుకున్న ఉపయోగం ఉంది? దానివల్ల ప్రయోజనం లేదు, కేవలం కక్ష సాధింపుతోనే జరుగుతూ ఉంది. ప్రజల్లోకి తీసుకెళ్ళాలి ఎంతవరకు వచ్చింది సార్? తర్వాత యువగలం పాదయాత్ర తిరిగి ప్రారంభించాలని చూస్తారు, దీని మీరు ఎలా ప్లాన్ చేస్తారు? ఒక వారం రోజుల్లోపు చంద్రబాబు నాయుడు గారి ఏదైతే స్కిల్ డెవలప్మెంట్ స్కీమ్ కు సంబంధించి వాళ్ళు స్కామ్ అని చెప్తా ఉన్నారో దానికి ప్రజలకు వివరించడానికి పూర్తి స్థాయిలో సమాచారాన్ని సేకరించి ప్రజలకు వారం రోజుల్లో అందించబోతున్నాం. డోర్ టు డోర్ వెళ్తాం, ఏదైతే ఉద్యమాన్ని ముందు తీసుకువెళ్ళటం, వాస్తవాలను తెలియజేయటం, ప్రజలను చైతన్యవంతం చేయడం అనేది ఒక పక్క జరుగుద్ది. దాని తర్వాత చంద్రబాబు నాయుడు గారి బెయిల్ వచ్చిన తెల్లారి నుంచి లోకేష్ బాబు గారి యువగాలం పాదయాత్ర కొనసాగుతాను. వచ్చే వారంలో రేపటి నుంచి జరగబోతున్న పరిణామాలు ఎలా ఉంటాయని మీరు అనుకుంటున్నారు సార్? సుప్రీం కోర్టులో కావచ్చు, ఈ కోర్టులో కావచ్చు. ఇప్పుడు న్యాయస్థానంలో ఒక మాట అంటా ఉంటారు, జస్టిస్ డినై అవుతుంది తప్ప డిలే అవ్వదు. అది డిలే అవ్వదు, డిలే అవుతుందేమో దాని దాని డినై మాత్రం అవ్వదు. ఖచ్చితంగా మనకు డిలేడ్ అయినా కానీ ఒక ఆలస్యం అవ్వచ్చు, ఆలస్యానికి ఖచ్చితంగా ఇది అవుతుంది. సత్యం వదా ధర్మం చారా ఖచ్చితంగా బయటకు వస్తాయి. ఇది చూస్తే కనుక ప్రస్తుతం ఏదైతే ఇప్పుడు జరుగుతున్న కస్టడీ అనేది కేవలం ఆరోపణలు మాత్రమే పైన కస్టడీ చేసి ఉపయోగం ఏంటని చెప్పి కూడా, ఒకవేళ కస్టడీ పొడిగించి కూడా ఏమాత్రం ఉపయోగం లేదని చెప్పి కూడా మాజీ మంత్రి కేఎస్ జవహర్ చెప్తున్న పరిస్థితి ఉంది. అదేవిధంగా చూస్తే కనుక ఇప్పటికే ప్రజల్లోకి ఈ కార్యక్రమాన్ని తీసుకెళ్తున్నాం. అదేవిధంగా యువగలం పాదయాత్ర అంటే చంద్రబాబుకు వేలొచ్చిన మొన్న నుంచి కూడా యువగలం పాదయాత్ర మొదలవుతుంది. అదేవిధంగా చంద్రబాబు కేసుల విషయంలో కోర్టులో జరుగుతున్న ఈ పిటిషన్లకు సంబంధించిన విచారణ సంబంధించి చూస్తే కనుక కొంత న్యాయం కొంత ఆలస్యమైనప్పటికీ కూడా ఖచ్చితంగా న్యాయం జరిగి చంద్రబాబు నిర్దేశక బయటకు వస్తారని చెప్పి కూడా మాజీ మంత్రి కేఎస్ జవహర్ చెప్పిన పరిస్థితి ఉంది. కెమెరామెన్ తిరుమలతో వరప్రసాద్, రాజమండ్రి.